బాగుంది బాగుందండి. సూపర్ మెగాస్టార్కి పేరు పెడతాం. బాగుందండి, రీమేక్ మూవీయే కానీ బాగుంది. వికన్సిన్ మన తెలుగు నేటివిటీకి తీసిండు. యాక్షన్స్ కానీ, మేయర్ రమేష్ డైరెక్షన్ కానీ సూపర్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ వాజ్ అల్టిమేట్ ఇన్ హిజ్ ఓన్ మ్యూజిక్ అని చాలా బాగుంది. చిరంజీవికి ఈజ్ లుకింగ్ లైక్ ఏం గట్ 40. బాగుండు ఆయన, ఆయనకి సెన్సేషనల్. యా పవర్ స్టార్ అండ్ పవర్ స్టార్ పేరు పెడతాం. పవర్ స్టార్ ఈజ్ అల్టిమేట్, 100% ఈజ్ అల్టిమేట్ బ్రో. తమన్నా ఓకే, ఎవ్రీవన్ హ్యాస్ యాక్టెడ్ దర్ పర్ఫార్మెన్స్ 100%. 3.5 నుంచి 3.8 అండి. వన్ మ్యాన్ షో చిరంజీవిది. చిరంజీవి ఇస్ వన్ మ్యాన్ షో. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పిక్చర్కి వచ్చే దేనికి డ్యాన్సులు, ఫైట్లు, సాంగ్స్, అన్ని సాంగ్స్ సూపర్ హిట్. ప్రతి సాంగ్లో ఆయన మంచి మంచి స్టెప్స్ వేయగలిగాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అట్లనే సెకండ్ హాఫ్ నుంచి అట్లే కూర్చొని ఉండిపోయారు అందరూ. కొంచెం కూడా డీవియేషన్ లేదు పిక్చర్లో. ఎక్సలెంట్. ఆ మణిశర్మ కొడుకు స్వరసాగర్ ఏదో అంటున్నారు, ఎక్సలెంట్. అల్టిమేట్ నేను చెప్తున్నాను. క్లైమాక్స్ మాత్రం విరగదీశాడు చిరంజీవి. ఏ రీమేక్ అనేది ఎక్కడ కనిపించలేదు మనకి. కీర్తి సురేష్ అండ్ చిరంజీవి ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు పాత్ర కూడా 100% న్యాయం జరిగింది. కీర్తి సురేష్ వల్ల చిరంజీవితో ఈ పిక్చర్ మాత్రం చాలా ఎక్సలెంట్ క్యారెక్టరైజేషన్ జరిగింది. నాకు 100% పాస్ అయినాడు ఇది. ఈ పిక్చరు హిట్ కాదు అది అన్న వాళ్ళు మాత్రం వేస్ట్. చూడాలి ఒకసారి ప్రతి సీన్ ఎట్లా ఉంది పిక్చర్లో చూడాలి. చూసిన తర్వాత మాట్లాడాలి. చూడకుండా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఫస్ట్ హాఫ్ కొంచెం స్లాగ్ ఉంది 15 మినిట్స్.